నా ప్రియమైన మిత్రులారా, ప్రశాంతత అనేది చాలా అవసరం మన జీవితంలో. అందులోనూ ప్రత్యేకంగా ప్రస్తుత పరిస్థితులలో వీలైనంతగా మన మనస్సును ప్రశాంతంగా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. దానికి మనము మన మనస్సులో పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన భావనలు పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది? వీలైనంత వరకు భగవత్ సన్నిధిలో ఎక్కువగా దొరుకుతుంది. కానీ మన ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయం లాంటిది. మనం ప్రతి గదిలోనూ కొన్ని భగవంతుని చిత్రాలను, పటాలను వేలాడదీసుకోవాలి గోడలకు. అంటే మనకు అనునిత్యము, అనుక్షణము కనిపించేలా ఉంచుకోవాలి. వాటిని మీ ఇంటి దినము రోజు శుభ్రపరచి వాటికి కుంకుమ చందనాదులు పెట్టి వీలైనన్ని పూలతో అలంకరించి పూజించుకొనుట మన కర్తవ్యం, అందరికీ తెలుసు. ఎంత మనం మనస్సు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉందామనుకున్నా, ఉదాహరణకు ఒక సరస్సు. సరస్సులో నీరు నిశ్చలంగా ఉన్నాయి, ఎలాంటి కదలిక లేదు. అలాంటి నిశ్చలమైనటువంటి సరస్సులోకి ఎవరో ఒక ఆకతాయి, ఒక రాయి విసిరాడనుకోండి, అప్పుడు ఆ సరస్సులోని నీళ్ళన్నీ నిశ్చలత కోల్పోయి చల్లా చెదురుగా అవుపోతాయి. చూసారా? అంటే మన జీవితంలో మనకు ఆటంకాలు మూడు రకాలుగా వస్తాయి. ఆధ్యాత్మికము, అంటే మనకు మనమే మనస్సులో అలజడి సృష్టించుకొని, సమస్యలు సృష్టించుకొని భయపడ్డాం. రెండవది ఆది భౌతికం, అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు, బంధుమిత్రులు, వాళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు. ఎందుకంటే మనం ఎవరైతే ఆత్మీయులు అనుకుంటామో, ఎవరైతే బంధుమిత్రులు అనుకుంటామో, వాళ్ళే వీడు ఇంత ప్రశాంతంగా ఉంటే ఎట్లా అని మన ప్రశాంతతను కోల్పోయేటువంటి మాటలు, చేతలు మన మీద చూయిస్తారు. భరించాలి, తప్పదు. ఇక మూడవది ఆది దైవికం, అంటే భగవంతుడు సృష్టించేటువంటి అలజడులు. అలజడులు కాదు ఇవి, వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు అంటామే అవి. గతంలో భూకంపాలు, ఇంకా సముద్రంలో అల్పపీడనం వల్ల ఏర్పడేటువంటి తుఫాన్లు, ఒక్కసారి చుట్ట చుట్టుకొని వచ్చేసి అతలాకుతలం చేసి శిథిలాలను వదిలి వెళ్ళిపోతాయి ఈ తుఫాన్లు. ఇక ఈ మధ్య సునామీ, ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులు, అంటే జనతా గ్యారేజ్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పేటువంటి ప్రకృతి ప్రకోపం, అంటే మనము ప్రకృతిని చాలా ఇబ్బంది పెడుతున్నాం. నీటిలో కాలుష్యం, గాలిలో కాలుష్యం,
శబ్ద కాలుష్యం. చూసారా, చెట్లు నరికి వేయడం వల్ల, నిర్దాక్షిణ్యంగా నరికి వేయడం వల్ల ఆక్సిజన్ లోపించడం, కార్బన్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ ఇలాంటి ప్రాణాంతకమైనటువంటి వాయువులు వెలవడడం, తత్ఫలితంగా అగ్నిపర్వతాలు ప్రేలడం, ఓజోన్ పలుచని ఆ ఓజోన్ లేయర్ లో రంధ్రాలు ఏర్పడడం, దానివల్ల ప్రకృతిలో సమతుల్యత లోపిస్తుంది, అదే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. కాబట్టి చూడండి, ఈ ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆది దైవికం అనేటువంటివి ఎలా మానవ జీవితాన్ని ఇబ్బంది పరుస్తాయి. కాబట్టి అనవసరమైన అలజడి, ప్రశాంతమైన మనస్సును చెడగొట్టుకోవడం, ఇంకా ఆ తర్వాత అరిషడ్వాద వర్గాలకు లోబడడం, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు మనలో తెచ్చు మీరిగిపోవడం, ఇంకా అశాంతి ఎక్కడుంటుంది? కాబట్టి వీలైనంత వరకు దైవ చింతన చేయమని పెద్దలు ఊరికే చెప్పలేదు. పెద్ద పెద్ద ఋషులు మహర్షులు అడవులకు ఎందుకు వెళ్ళారు? ప్రశాంతత కోసమే. చాలామంది హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ గుహలలో చెట్ల కింద తపమాచరించుకోవడానికి ఎందుకు వెళ్ళారు? ఆత్మశాంతి కోసం. కానీ ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో, సాంకేతిక ప్రపంచంలో మన జీవితాలు యాంత్రిక జీవితాలు అయిపోతున్నాయి. ఈ యాంత్రిక జీవనం అనేది మనల్ని ఒక్క క్షణం ఒక్క దగ్గర కాలు నిలపకుండా చేస్తున్నాయి. జీవితము పరిగెత్తుతూ ఉంది. ఇది పట్టణాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో మరీ యాంత్రికమైపోయింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. భర్త ఉత్తరాన పనిచేస్తాడు సిటీకి, భార్య దక్షిణాన. పిల్లలు తూర్పున వెళ్ళాలి స్కూల్కు. ఇంకా ఆ స్త్రీ చూడండి, 4 గంటలకు లేయాలి, భర్తకు క్యారేజు, పిల్లలకు క్యారేజు, బ్రేక్ఫాస్టు, లంచు, తనకు బ్రేక్ఫాస్టు, లంచు సిద్ధం చేసుకొని ఎవరి దారిన వారు పరిగెత్తాలి. ఇంకా ఎక్కడి మనశ్శాంతి? కాబట్టి ధనం అనేది, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనం మూలం ఇదం జగత్. కన్నడలో దుడ్డే దొడ్డప్ప అన్నారు. ధనం వెంట ఎప్పుడైతే పడతామో అప్పుడు మనశ్శాంతి మనకు లోపిస్తుంది. అత్యవసరమైతేనే భార్య ఉద్యోగం చేయడం మంచిది. ఎందుకంటే ఆమెపై ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిపోతుందో, ఇంకా ఆమె ఏం చేస్తుంది? ఆ కోపాన్ని పిల్లలపై, అప్పుడప్పుడు భర్తపై చూపించడం వల్ల మనశ్శాంతి ఇంకా రోజు రోజుకి కరువు అయిపోతుంది. కాబట్టి ధనం అవసరమే, కానీ మనకు అవసరానికి మించిన ధనం చేకూర్చడం వల్ల, చేరడం వల్ల కష్టాలు పెరుగుతాయి, కానీ మనశ్శాంతి పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి దయ ఉంచి నేను నా మిత్రులను కోరేది ఒక్కటే, మనము మనశ్శాంతిగా ఉందాం. మన వాళ్ళని, మన తోటి వారిని మనశ్శాంతిగా ఉండేటట్లు సహకరిస్తాం. శుభం భూయాత్, సర్వే జనో సుఖినో భవంతు. ఇవి రెండు ఎందుకు చెప్తామంటే, అది ముఖ్యం, డబ్బు కాదు. డబ్బుతో సుఖం రాదు, సౌఖ్యం రాదు, జీవితం రాదు సుమా.
తస్మాత్ జాగ్రత్త.